ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్. భయాన్ని పోగొట్టే మార్గం కూడా చూద్దాం. అయినా ఇంతకు ముందు ఎప్పుడూ లేనిది తిను రెస్టారెంట్ రీఓపెన్ చేసినప్పుడే జరిగింది అంటే ఖచ్చితంగా ఇది శృతి భూపతిల పని. ఇలా రౌడీలను పంపించి అప్పుని భయపెడితే తను రెస్టారెంట్ పక్కకే రాదు. అప్పుడు వాళ్ళు ఆ రెస్టారెంట్ ని ఏలొచ్చు అనుకునే పంపారు. నా పద్ధతిలో వాళ్ళకి బుద్ధి చెప్పొస్తా, ఇంకా ఎప్పుడు అప్పు వెంట రాడు. వాళ్ళకి దానికి బుద్ధి వచ్చేస్తే మనం ఇంత అనుకోవడం దేనికండి.
కుక్కతోక వంకరా పోదు, వాళ్ళ బుద్ధి మారదు. మన పద్ధతే మార్చాలి. ఎలా అక్షర? రాజేష్ రెస్టారెంట్ రాసిచ్చాడని పత్రాలు చూపించారని చెప్పాను కదండి, కోర్టులోనే దాని మీద కేసు వేద్దాం. అందులో ఏ మాత్రం నిజం లేదని అక్కడే తేలిపోతుంది. అది దానికి రాదని కూడా అర్థమైపోతుంది. అప్పుడు అపన్న జోలికి కూడా రారు. మంచి ఆలోచన అక్షర. ఆ పాపాత్ముల రక్తాన్ని భూమి మీద చిందించారన్న పాపము నాకంటదు. ఎక్కువ ఆలస్యం చేయకుండా త్వరగా కేసేద్దామమ్మా. ఇప్పుడే రాఘవేందర్ అన్నయ్యతో మాట్లాడుతున్నట్టే గారు. అక్షర ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నానమ్మా, చెప్పు ఏంటి విశేషాలు? ఆ శృతి గురించి మీతో కొంచెం మాట్లాడాలన్నయ్య. నీ హోటల్ ఏంటి? ఇది నా భర్తది. అది నీ భర్త నాకు రాసివ్వక ముందు. రాజేష్ తో నీకు పెళ్ళైనప్పుడు అసలు ఈ రెస్టారెంటే పెట్టలేదే, ఎప్పటికీ ఈ రెస్టారెంట్ నా చెల్లెలదే. కోర్టుకి వెళ్తాను అక్షర, చూసుకో. ఇదన్నయ్య జరిగింది. అవునా? దొంగ పత్రాలు పుట్టించి అది కోర్టులో కేసు వేస్తాను అంటుంది. అప్పుడు దాని మనుషుల్ని పంపించి తనని భయపెట్టే ప్రయత్నాలు చేస్తుంది. సో కోర్టులో మనమే కేసు వేసి దానికి చెక్ పెట్టాలి. తప్పకుండా అక్షర. అది దొంగ పత్రాలు సృష్టించినంత మాత్రాన ఆస్తి దాందైపోతుందా? అది అలా చెప్పుకోవడానికైనా అది అత్తయ్య గారు రాజేష్కి ఇచ్చిన ఆస్తి. రాజేష్ సొంతంగా సంపాదించిన ఆస్తి కాదు. సాక్షి సంతకాలు మీవి కూడా కావాలి. రాజేష్ భార్యగా అపర్ణ సంతకం కూడా ఉండాలి. ఆ ఆస్తి అపర్ణకే దక్కేలా చేద్దాం. నేను కోర్టు దగ్గరే ఉన్నాను, ఒకసారి మాట్లాడి చెప్తాను. కాసేపు వెయిట్ చేయండి. అలాగే అన్నయ్య. ఏమండి? అన్నయ్య కోర్టు దగ్గరే ఉన్నారంట, కొంచెం వెయిట్ చేయమని చెప్పారు. అన్నయ్య చెప్పండి. అన్నయ్య అక్షర కేసు సబ్మిట్ చేసేసానమ్మా, రేపే హియరింగ్ ఉంది. అవునా అన్నయ్య? అవునా అక్షర, రేపే క్లియర్ అయిపోతుంది. మీరు కూడా వచ్చేయండి. అలాగే అన్నయ్య, చాలా థ్యాంక్స్. దాందే ఉంది అక్షర, నువ్వు మాకు చేసిన సహాయం కన్నానా ఇది. మీరు రేపు రండి. అన్నయ్య ఆ శృతి కూడా మెసేజ్ వెళ్తుంది కదా. నేనే దానికి ఫోన్ చేస్తానమ్మా, రాకుండా ఎక్కడికి పోతుంది? వస్తుంది, నేను మాట్లాడతాను. సరే అన్నయ్య. సరే అక్షర, రేపే హియరింగ్. రాఘవేంద్ర త్వరగానే రప్పించేలా చేశాడు, మనము వెళదామమ్మా. అది ఆడుతున్న డ్రామాకి తెర దించుదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.